హలో, నా పేరు డాక్టర్ ప్రియాంక. నేను హ్యాపీ హాస్పిటల్లో కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ కింద పనిచేస్తున్నాను. ఈరోజు మేము హ్యాపీ హాస్పిటల్లో ట్రీట్ చేయబడిన ఒక సివియర్ COVID-19 ఇన్ఫెక్షన్ గురించి చెప్పదలుచుకున్నాను. ఇందిర పేషెంట్ పేరు ఇందిర గారు. వారం రోజుల నుండి కోవిడ్ లక్షణాలతో బాధపడుతూ మా హాస్పిటల్కి వచ్చారు. మా హాస్పిటల్కి వచ్చే టైంకే నార్మల్ రూమ్ ఎయిర్లో అసలు సాచ్యురేషన్ 90 కూడా టచ్ అవ్వకుండా వచ్చారు. షుగర్ వ్యాధి కానీ బీపీ వ్యాధిగ్రస్తులు కానీ ఈ COVID-19 ఇన్ఫెక్షన్కి సివియర్ వ్యాధి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన మేడంకి కూడా ఆ రోజు రాగాలనే కూడా 10 లీటర్స్ ఆక్సిజన్ తోటి స్టార్ట్ చేసినా కూడా సాచ్యురేషన్ 95-96 వస్తూ ఉండేది. రెమ్డెసివిర్ మా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 2-3 రోజులకు కూడా పెద్దగా ఇంప్రూవ్మెంట్ రాలేదు. ఆక్సిజన్ అవసరం కూడా పెరుగుతూ వచ్చింది. 4 రోజులకి వెంటిలేటర్ సహాయంతో ఆమెకి కృత్రిమ శ్వాస అందించాము. అందించిన వారం రోజులకి అన్ని ఇన్ఫెక్షన్లని దాటుకుంటూ మేడం గారు బయటపడ్డారు. నమస్తే, నేను ఒక కోవిడ్ పేషెంట్ని. కరోనా వ్యాధి బారిన పడి చాలా బాధపడ్డాను. నాకు షుగర్ అవి ఉన్నాయి. అసలు నాకు ఏడాది నుంచి చాలా ఇంట్లో ఎక్కడికి కదలకుండా ఉన్నప్పటికీ కూడా నన్ను ఈ కరోనా అనే మహమ్మారి మమ్మల్ని వదిలిపెట్టకుండా నాకు ఆ వ్యాధి సోకింది. చాలా బాధపడ్డాను. మా అబ్బాయి ఇక్కడ హ్యాపీ హాస్పిటల్ అని చెప్పి డాక్టర్ ప్రియాంక గారు, డాక్టర్ నరేష్ గారు వాళ్ళకి ట్రీట్మెంట్ చేశారు ఈ హాస్పిటల్లో. దగ్గరగా 18 రోజుల వరకు నేను హాస్పిటల్లోనే ఉన్నాను. వెంటిలేటర్ మీద దగ్గరగా 8 రోజులు వెంటిలేటర్ మీద ఉన్నాను. చాలా బాధపడ్డాను. చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు వాళ్ళు. వాళ్ళిద్దరూ నాకు మళ్ళీ పునర్జన్మే ఇచ్చారని చెప్పుకోవాలి తప్ప ఇంక నేను వేరే చెప్పుకోవడానికి ఏం లేదు. తర్వాత హాస్పిటల్ నుంచి బయటపడి కాస్త కొంచెం అసలు నేను బయట రికవరీ అయినప్పటికీ నాకు కాళ్ళు సరిగ్గా పనిచేయలేదు. నడకడానికి నడవలేదు, కాళ్ళు కూడా పనిచేయలేదు. ఇప్పుడు పర్వాలేదండి, కాస్త కొంచెం అన్నం తింటున్నాను, కొంచెం నడవగలుగుతున్నాను. ఈ హాస్పిటల్ చాలా బాగా చూశారు వాళ్ళిద్దరినీ. నేను ఇంకా జీవితంలో మర్చిపోలేము మేము ఎప్పుడు కూడా. నా వయస్సు 68 సంవత్సరాలు, 69 వస్తున్నాయి ఇప్పుడు నాకు.